ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నాను, ఈ రోజు నేను మనశ్శాంతిగా ఉన్నాను అన్నవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? ఉండరు. ఎందుకంటే వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న అప్పులు వాళ్ళకి పైన భగవంతుడు తప్ప మూడవాడు తెలియదు. కానీ ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, పైకి నవ్వుతా నటిస్తారు. ఇదే గల్ఫ్ జీవితం. గల్ఫ్లో పనిచేసే వాళ్ళనే ఇండియా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకేంటి నెలకి 40,000 సంపాదిస్తున్నారు, ఇంకా ఆర్థిక ఏ విధంగా సంపాదిస్తున్నావు అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఈ 40,000 వెనకాల, ఈ 30,000 వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళకి తెలియదు. మనం టయానికి తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, ఏసీలో కూర్చొని సంపాదించేస్తున్నారు డబ్బులు, ఇక్కడ అది కొంటున్నారు ఇది కొంటున్నారు అని ఏడుస్తారు. కానీ మనం పడే కష్టాలు పైన భగవంతుడు తెలుసు, మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అలా ఉంటుందన్నమాట, ఎలా సంపాదించేస్తున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది పైన భగవంతుడికి మనకు తెలుసు. మనకు ఖాళీగా ఉంటే వాళ్ళు తాగిన గ్లాస్ పగల కొట్టి ఎత్తి పారిపోతారన్నమాట ఇలాంటి వాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళ దగ్గర చేస్తున్నాం, ఏదో బతుకుతున్నాం, వాళ్ళని కూడా తప్పు అనుకోకూడదు. దేవుడు అట్లా రాసేడు, మనకు దేవుడు ఎలా రాసాడు అంతే చేస్తాం. కానీ ఇండియాలో అనుకుంటారు ఆడు సంపాదించేస్తున్నాడు, ఇల్లు కొట్టున్నాడు, ఇల్లు కడుతున్నాడు, బండ్లు కొడుతున్నాడు అనుకుంటారు. కానీ మన కష్టాలు పైన భగవంతుడు తెలుసు.